సో గైస్ ఫైనల్లీ అమ్మ ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది. ఎప్పటినుండో ఒక ఎన్నో సంవత్సరాల కోరిక అంట, అప్పుడప్పుడు చెప్పుకొని బాధపడతా ఉంటుంది. నాకు తోచినంతలో నేను ఎంతో కొంత సహాయం అయితే చేస్తున్నానమ్మా. నేను నాకు ఐ మీన్ అమ్మ నాకు తోచినంతలో ఒక ఇంత 10,000 సహాయం అయితే నేను చేయగలను. సో ఇంకా మీకు ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము మధ్య మధ్యలో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఇవి అమ్మ చివరికి ఏమన్నా చెప్పాలనుకుంటారా? అయ్యా మేము ఎన్ని సంవత్సరాలు అట్టి పనిచేస్తాను ఇంత ఈ పని చేసుకొని కష్టం చేసుకొని ఇట్లా చేస్తాంది అని కొంతమంది చిన్న సూపు చూస్తాను అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను మా అమ్మని ఇంకా ఆంటీని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. లైక్ తిరుమా అమ్మ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, సో చాలా మంది చూసే ఉంటారు ఫొటోస్ లో. అండ్ మా అమ్మకి లైక్ ఒక సంవత్సరం నుండి సరిగ్గా హెల్త్ బాగుండట్లేదు, అందుకే ఆంటీని పనిలో పెట్టుకున్నాము. లైక్ ఆంటీ రోజు వచ్చి వర్క్ చేసి వెళ్తా ఉంటది అన్నమాట, అండ్ వచ్చినప్పుడు అలా చాలా బాగా కూడా చూసుకుంటారు. సో ఆంటీ వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, దానికి మమ్మల్ని కొంత అమౌంట్ అడిగారన్నమాట, దానికి మేము కూడా అగ్రి చేసాము. ఆంటీ ఎక్కడ కట్టుకోవాలనుకుంటున్నారు? నేను అక్కడ పర్కల్ దగ్గర. పర్కల్ ప్రాపర్ అంతా అక్కడేనా? అంటే ఇక్కడనే ఉంటాం ఇప్పుడు. ప్రాపర్ వాళ్ళ సొంత ఉంది అక్కడ అన్నట్టు. ఇప్పుడు మా కాళ్ళకలాడినప్పుడు కట్టుకొని అక్కడ ఉంచుకుంటాను అన్నట్టు. సో ఆంటీ గురించి మనం కొంచెం తెలుసుకుందాము. ఆంటీ ఇక్కడ కట్టుకుంటున్నారు, ఎంతమంది పిల్లలు, ఎలా ఉంది, అసలు ఎంత కష్టం చేస్తున్నారు, ఎన్ని ఇళ్లలో తన హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఆంటీ ఎక్కడ కట్టుకుందాం అనుకుంటున్నారు? నేను పార్కల్ దగ్గర మన సంతూరు అక్కడ అక్కడనే కట్టుకుంటాను. అక్కడనే కట్టుకుంటున్నాను. ఓకే, ఎంతమంది పిల్లలు? ముగ్గురు బిడ్డలే. ముగ్గురికి పెళ్ళైపోయిందా? ముగ్గురు పెళ్ళయింది. పెళ్ళైపోయింది. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు హాలంకొండకి? ఇప్పుడు మేము 10 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి ఇక్కడ. 10 సంవత్సరాలు. మరి పరకాల్లో ఎవరు ఉంటారు? పరకాల్లో ఇప్పుడు ఉండవు. మాకు చేతన అయినప్పుడు కట్టుకొని అక్కడ ఉంచుకుంటాను. ఇక మాకు చేతనప్పుడు మా ఇంటికి మేము వెళ్ళిపోతామండి. ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాం. ఇక్కడనే చేస్తాం. అంకుల్ ఏం చేస్తారు? అంకుల్ కూరగాయలు అమ్ముతాడు. కూరగాయలు అమ్ముతాడు. మీరు ఎన్ని ఇళ్ళలో పని చేస్తున్నారు? మేము 10 ఇళ్ళల్లో చేస్తాం. 10 ఇళ్ళలో చేస్తున్నారు. పొద్దున ఏ టైంకి లేస్తారు? మేము పొద్దుగాల 4:30 లేస్తాం. మేము మా ఇంటి దగ్గర లేచుకొని అక్కడ పని చేసుకొని మరి ఇక్కడ 4:30 5 గంటలకు ఇక్కడ దిగుతాం. 5 గంటల నుండి చేసుకుంటా అత్తనే ఉంటాయి. ఏ టైంకి అయిపోతుంది? నాకు ఈ టైం అయితే 12:30 రేపు అయితే ఒకటి అవుతుంది ఖచ్చితంగా. ఒకటి మళ్ళీ 1 గంటకి ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర పని చేసుకొని మళ్ళీ రోజు 4:30 వస్తారు. ఓకే, లైక్ చలికాలం కదా, మీకేం ఇబ్బంది ఉండదా? ఎట్లా కష్టం, ఎంత కష్టం చేసుకోవాలి. కష్టం చేసుకుంటేనే గడుస్తుంది, అది ఎవరికైనా ఎలాంటి కష్టమైనా. ఇప్పుడు మనమైనా అంతే, ఏదైనా ఒక కష్టం ఖచ్చితంగా చేసుకోవాలి మనం బతకడానికి. పిల్లలు చూసుకోరా? పిల్లలు ఇక ఇప్పుడు ఎవరి సంసారం వాళ్ళు ఏం చూసుకుంటారు ఇప్పుడు తర్వాత ఇక ఎవరి సంసారం వాళ్ళకు. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు కదా పిల్లల కోసమేనా? పిల్లల కోసమే. ఎందుకు ఇంత కష్టపడడం? పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి కదా. పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి కానీ ఇక వాళ్ళ ఇప్పటికి ఎక్కడ ఎప్పటికీ ఏదన్నా ఉండే ఉంటాయి ఖర్చులు. ఇక ఆడపిల్లలు కదా, భర్తడే అని మనవడు అనేసి చాలా ఉంటాయి. కరెక్టే. ఇప్పుడు లైక్ మీలాగా చాలా మంది కష్టపడతా ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మీ కష్టాన్ని ఒక ముక్కలు చెప్పేసేయండి. కష్టం మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది. ఇదే కష్టం చేస్తాం ఎప్పటికీ కానీ మనకి ఎవరు పెడతారు? ఇప్పుడు కొడుకులు ఉంటే వాళ్ళే సత్తారు అన్నట్టు ఉండు. ఆడపిల్లలే ఎవరింటి వాళ్ళ అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోయింది. మన కష్టం మనం చేసుకుంటాం. భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నాయి, వాళ్ళు అంత తినడానికి వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉన్నా తిండి గడవదు వాళ్ళకి. అట్లా తెచ్చుకొని తినడం మీరు కంట్రోల్
సెంట్రల్ బియ్యం మాకు పొలం అన్ని ఏది లేదు ఇక కట్ట చేసుకొని బతుకుడే ఇప్పుడు కంట్రోల్ బియ్యం అంటే ఆంటీ అవి చాలా అంటే దొడ్డు ఉన్నాయి అయితే తినలేము సన్నయ్య వచ్చినప్పుడు అయితే తింటాం అంతే మేమిద్దరమే కాదు కానీ చాలా ఇబ్బంది కదా ఆంటీ అందుకే దొడ్డి తినలేము ఉంచి అమ్ముకుంటాం కానీ అంత పని చేయడము చాలా కష్టమే కదా కష్టం వచ్చినప్పుడు ఇక చేసుకోవాలి ఎవరు పెడతారు చాతలైన రోజులు చేసుకుందాం తర్వాత శాతగానప్పుడు ఇంత డబ్బులు దగ్గర ఉంచుకొని సరే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కదా సో దానికి ఎంత కొంత మేము కూడా సహాయం చేస్తాము సో ఇప్పుడు మీలాగా చాలా మంది పని చేస్తున్నారు పాపం వాళ్ళు కూడా పూట గడవట్లేదు అందుకే వాళ్ళ ఐ మీన్ వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న కాన్సెప్ట్తోనే ఈ వీడియో తీసుకుంటున్నాను అందులో నా స్వార్థం ఏం లేదు సో వీళ్ళ కష్టం కూడా చూపిద్దాము అన్నట్టుగా ఈ వీడియో అంతకు మించి నేను ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎవరైనా తప్పుగా అనుకుంటే ఇక నేనేం చేయలేను దానికి సో ఒక్కసారి ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో మనం అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం ఆంటీ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది ఓకేనా గైస్ చూసారా చాలా లాంగ్ ఉంది అమ్మ వాళ్ళది ఒక 6-7 కిలోమీటర్లు ఉండొచ్చు అంతేనా అమ్మ అంతే 7 కిలోమీటర్లు ఉంటాయి 7 కిలోమీటర్లు పొద్దున ఎట్లా వస్తావు బస్సుకు ఎన్ని గంటలకు బస్సు 4:30కు 4:30 వెళ్ళేటప్పుడు అప్పుడు ఒకటి అవుతుంది ఆటో వరకు నడవాలంటే ఒక 2 కిలోమీటర్లు నడవాలి 2 కిలోమీటర్లు నడిచాక ఆటో దొరుకుతుంది అమ్మ వాళ్ళకి చాలా కష్టమే అమ్మ నువ్వు చాలా కష్టపడుతున్నావు కష్టపడాలి చూసారా వేలో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు అమ్మో సో ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు అంట కిరాయికి ఉంటున్నారు ఇది లాస్ట్ దా అమ్మా ఇది సో గైస్ ఫైనల్లీ అమ్మ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటుంది ఎప్పటినుండో ఒక ఎన్నో సంవత్సరాల కోరిక అంట అప్పుడప్పుడు చెప్పుకొని బాధపడతా ఉంటది నాకు తోచినంతలో నేను ఎంతో కొంత సహాయం అయితే చేస్తున్నానమ్మా కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఇవి కొన్ని వెనకేసుకొని ఇల్లు మానది మనకు కావాలి కష్టపడ్డప్పుడు ఇప్పుడు మనం కాదక్కలాడినప్పుడు మన ఇల్లు మనకు ఉండాలి అని కట్టుకుంటాను ఇప్పుడు కష్టం చేసుకొని సరే నీకు ఇంకేమన్నా అవసరం ఉన్నా మాకు చెప్పు మాకు వీలైనంత మేము కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మనసులో ఏమన్నా ఉందా ఇక మనసులో అంటే మనకి ఒక ఇల్లు కోరిక అయిపోయిందంటే ఇక మళ్ళా తర్వాత ఇక మా మనవరాళ్ళకు ఒకటే తర్వాత ఒకటి ఉంటేనే ఉంటది ఇక కలుస్తుంది మళ్ళా మొన్న మా మనవరాలు నాసెట్ అయింది ఆమెకు 50,000 దాకా ఖర్చు అయింది అవి సుత పెట్టింది అక్కడ తెచ్చి అవి తీర్చుకుంటాను ఇక ఇట్లనే తెచ్చి పెట్టుకున్నారు ఎంత కష్టం అమ్మా మరి ఏం చేద్దాం కష్టం చూస్తే పిల్లలు ఉంటే ఏదైనా కష్టం ఎక్కువ ఉంటది అంతే ఎంతైనా అబ్బాయి బెటర్ అంటారు అయితే అంటే మేము వేస్టా మీరు వేస్ట్ కాదు మాకు మీరు మా జీవితం ఉన్నంత సేపు మీతోటి మాకు కష్టం అట్లా సరే అమ్మా అట్లేం లేదు ఆడపిల్లలు ఇవాళ రేపు చూసుకుంటున్నారు ఇంకొకటి ఏంటి అంటే అమ్మా మీరు జనాలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసిండ్రు మీరు మీకు అంతా బాగానే జరిగిందా అంతా బాగానే జరిగింది అవి ఎవరైనా గానీ ఇంత తూరి కొట్టకుండా బాగానే చూసుకుంటారు పని చేసినా గానీ బాగా చేస్తుంది ఈ అమ్మ మంచిగా చేస్తాను 10 సంవత్సరాలు వచ్చి కష్టపడుకుంటా చేస్తాంది ఎవరు అయినా గానీ మమ్మల్ని అందరి ఒక్కటే అని గౌరవించాలి అని కోరుతాను అంటే మిమ్మల్ని గౌరవించాలి అని కోరుతున్నాను ఎవరైనా ఒకటే మనం జీవితం అని కోరుతుంది అమ్మ చివరికి ఏమన్నా చెప్పాలనుకుంటారా అయ్యా మేము ఎన్ని సంవత్సరాలు అట్టి పని చేస్తాను చేస్తాను ఇంత ఈ పని చేసుకొని కష్టం చేసుకొని ఇట్లా చేస్తాంది అని కొంతమంది చిన్న చూపు చూస్తాను ఇట్లా చేస్తాంది అని కొంతమంది చిన్న చూపు చూస్తాను మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఆ పని చేస్తారు మేము ఈ కట్టం చేస్తాం
అంటే నువ్వు ఏమంటున్నావు అంటే కొందరు చిన్న చూపు చూస్తున్నారు పని ఇలా పని చేసేవాళ్ళని అని చెప్తున్నావు అంతేనా? అంతే. ఓకే. సో గైస్ అమ్మ చెప్పాలనుకున్న చెప్పింది అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా, ఎందుకంటే అందరూ మనుషులే, కాకపోతే మనం చదువుకొని వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం, వాళ్ళు మన దగ్గర పని చేస్తున్నారు, వాళ్ళు డబ్బు కోసమే చేస్తున్నారు, మనము డబ్బు కోసమే చేస్తున్నాం, అలా అని మనం వాళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం గౌరవం ఇస్తే చాలు, మరీ కాకపోయినా కూడా వాళ్ళకి కొంచెం గౌరవం ఇచ్చినా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, అది అమ్మ చెప్పాలనుకుంటుంది. అంతేగా? ఓకే. ఈ గృహ ప్రవేశానికి పిలువు. ఓకేనా? సరే, అందరం వస్తాము, సంతోషంగా ఉండమ్మా. ఏమన్నా ఉన్నా కూడా కొంచెం మా అమ్మకు చెప్పు, చూసుకుంటాం. ఓకే గాయ్స్, చూసారు కదా ఫైనల్ గా నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే, మనం అందరినీ గౌరవించాలి, పనులు కదా వాళ్ళు కదా అని చాలా మంది అండ్రాని వాళ్ళ లాగా చూస్తారు. నేను చాలా మందిని చూసాను అట్లా, బట్ వాళ్ళకి కొంచెం మనం రెస్పెక్ట్ ఇద్దాము, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే హెల్ప్ చేద్దాము. అది నేను జస్ట్ సజెషన్ ఇస్తున్నాను, ఏదో మనం ఒక 100 దగ్గర ఒక 100 ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళకి అది గుర్తుండిపోతుంది, మనకి ఐ మీన్ లైక్ బాగా ఉంటారు మనతో. అండ్ ఏదైనా కష్టం వచ్చినా కూడా ఫస్ట్ ఊరికొచ్చేది వాళ్ళే మనకి, మనకి ఏ పని చేయాలన్నా కూడా వీళ్ళు చాలా అవసరం, మనకి పని చేసే వాళ్ళు చాలా అవసరం మన ఇళ్ళల్లో. మనం కూడా ఒక కిందనే పని చేస్తున్నాం, ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అమ్మ ఇల్లు స్టార్ట్ చేసి కొంచెం సంతోషంగా ఉండాలని అందరం కోరుకుందాం. ఓకే, వరుందా? బాయ్ చెప్పు. బాయ్.